చాలా కాలంగా భర్తీ కాకుండా మిగిలిపోయిన కేంద్ర విజిలెన్స్ కమిషనర్, కేంద్ర సమాచార కమిషనర్ పోస్టులను భర్తీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నియామకాలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా ఎంపికైన కేవీ చౌదరిపై ఆరోపణలున్నాయని, ఆయన ఆ పదవికి అనర్హుడని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. బొగ్గు స్కామ్లో చాటుగా సిబిఐ డైరెక్టర్ను కలిసిన వారిలో చౌదరి ఒకరని ఆరోపిస్తున్నారు ఆయన. దేశవ్యాప్తంగా అవినీతి కార్యకలాపాలపై నిఘా ఉంచాల్సిన కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా తెలుగువాడైన కొసరాజు వీరయ్య చౌదరిని ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. బొగ్గు స్కామ్లో కేవీ చౌదరి పాత్ర అనుమానాస్పదంగా ఉందంటూ ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. సిబిఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాను ఇంటి వద్ద కలిసిన వ్యక్తుల్లో కేవీ చౌదరి కూడా ఒకరంటూ ప్రధానికి రాసిన లేఖలో ఆరోపించారు. సీనియర్ న్యాయవాది రామ్ జెట్మలాని కూడా కేవీ చౌదరి ఎంపిక పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. సివిసి నియామకంపై అభ్యంతరాలు వ్యక్తమైన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. కేవీ చౌదరిపై వచ్చిన ఆరోపణలని కేంద్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంది. గతంలో సివిసిగా ఐఏఎస్లను ఎంపిక చేసేవారు. తొలిసారిగా ఈ సాంప్రదాయాన్ని బద్దలు కొట్టి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ నుంచి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ను ఎంపిక చేశారు. బ్లాక్ మనీపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి కేవీ చౌదరి సలహాదారుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయనే సివిసిగా రావడంతో బ్లాక్ మనీ కేసుల్లోనూ పురోగతి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.